హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్ నా పేరు దేవిలాల్ ఫ్రెండ్స్ ఇది నేను వేస్తున్న మొక్కజొన్న వెరైటీ అండి సింజంటా కంపెనీ వాళ్ళది డబల్ సెవెన్ టూ జీరో ప్లస్ ఇది నేను కంపెనీ ప్రమోషన్ కోసం అయితే చెప్పట్లేదు నేను వేస్తున్న వెరైటీ చెప్తున్నాను చాలా మంది కింద కామెంట్స్లలో మీరు కంపెనీ ప్రమోషన్ చేస్తున్నారని చెప్పేసి అంటుంటారు సో ఇది నేను స్వయంగా నేను వేస్తున్న సీడ్ ఇది నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను దీని మీద చాలామంది అది చూసి తీసుకోవడం జరిగింది సో ఇది కంపెనీ ప్రమోషన్ సేమ్ కాదు ఇది నా ఓన్ నేను వేస్తున్న నా చిలుకలో నేను వేస్తున్న వెరైటీ ఇది సో నేను మొక్కజొన్న గురించి పూర్తి వివరాలన్నీ నేను ఈ వీడియోలో అందించడానికి ట్రై చేస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ చూడండి అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చి గంట సిమ్మల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది మొక్కజొన్న వెరైటీ అంటే డబల్ సెవెన్ టూ జీరో ప్లస్ సింజెంటా కంపెనీ వాళ్ళది ఇందులో మెయిన్గా నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫోర్ ఫోర్టాంజా జ్యుయో అనే ఒక కెమికల్ ఇందులో ఆల్రెడీ కలిసి రావడం అయితే జరుగుతుంది ఇది మనకి మొక్క పంట వేసిన తర్వాత ఒక ముప్పై రోజుల నుంచి నలభై రోజుల వరకు ఇది కత్తెర పురుగు ఉధృతిని సమర్థవంతంగా తట్టుకునే కెమికల్ ఇది సో దీన్ని కలిసి రావడం వల్ల నేను ఇది సీడ్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా దీన్ని మనకు లాస్ట్ లా మనకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ దీన్ని కల్టివేషన్ చేశారు లాస్ట్ వర్షకాలంలో మాక్సిమం నలభై క్వింటాల వరకు దిగుబడి తీయడం అయితే జరిగింది నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం కూడా జరిగింది అయితే మనకి మంచి గట్టి నేల కనుక ఉన్నట్టయితే నలభై ఐదు క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకి చాలా మంది రైతుల ద్వారా అయితే నేను తెలుసుకొని నేను ఈ సీడ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని వేస్తున్నాను చాలామంది ఇంకా రకరకాలుగా ఏ సీడ్ వేసుకోవచ్చు భూమిలో బలం కరెక్ట్గా ఉంటే సో మనకి ఎలాగ భూమిలో బలం ఉంది కాబట్టిగా నేను బెస్ట్ సీట్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ మంచిగా వేసుకోవాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది నాకైతే తీసుకున్న కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కి నేను తీసుకున్నాను చాలా ఏరియాలలో టూ థౌజండ్ రూపీస్ ఉంది కొన్ని ఏరియాలలో పంతొమ్మిది వందలకు కూడా ఈ సీట్ అనేది అవైలబిలిటీ ఉంది మీ ఏరియాని బట్టి మీకు ప్రైసెస్ని బట్టి తీసుకోవచ్చు అయితే ఈ సీడ్ ఇది వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కకి మొక్కకి మధ్య గ్యాప్ అనేది కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది ఇక్కడ ట్వంటీ సెంటీమీటర్స్ మినిమం గ్యాప్ అయితే కంపల్సరీ పాటించాలి దగ్గర దగ్గర కనుక వేసుకున్నట్టయితే మీకు దిగుబడి అయితే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టిగా ఇది వేసుకునే దగ్గర ఖచ్చితంగా మనకి వ్యత్యాసం మనకి దూరం అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి మొక్క సైజ్ అనేది మనకి మొక్కజొన్న సైజ్ అనేది కొంచెం దూరంగా వేసుకుంటేనే మంచిగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి మనకి బెటర్ ఆల్రెడీ వేసిన రైతుల ద్వారా తీసుకున్నాను ఒక రైతు ఇదే మిస్టేక్ చేశారు చాలా దగ్గర దగ్గర ఒక ఎకరానికి మ్యాక్సిమమ్ మీకు టూ ప్యాకెట్స్ అవసరం ఉంటుంది ఒక ప్యాకెట్ వచ్చేసి మీకు ఫోర్ కేజెస్ రూప ఫోర్ కేజెస్ వస్తుంది అది సో మ్యాక్సిమం టూ ప్యాకెట్స్ అంటే మనకి ఎయిట్ కేజీస్ అయితే సరిపోతుంది కానీ ఒక రైతు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ప్యాకెట్స్ వేశాడు కానీ దిగుబడి అయితే సేమ్ యాస్టిజ్గా ముప్పై ఎనిమిదికి ఇంకా ఒక టూ క్వింటాల్స్ తక్కువనే వచ్చింది ముప్పై ఎనిమిది క్వింటాల్ వచ్చింది అతనికి కానీ టూ ప్యాకెట్స్ వేసిన రైతుకు నలభై క్వింటాలు వస్తే మూడు ప్యాకెట్లు వేసిన రైతుకు వచ్చేసి ముప్పై ఎనిమిది క్వింటా దిగుబడి వచ్చింది సో ఆ మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు కంపల్సరీ డిస్టెన్స్ అయితే పాటించండి మొక్కలు ఎక్కువ సాంద్రత పెరిగింది అనుకోండి ఎక్కువ మొక్కలు వేశారనుకోండి వేసిన మొక్కలు కూడా మీకు దిగుబడి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది నాకు బెండకాయ తోట ప్లస్ అదేవిధంగా ఆ పక్కన ఉన్నది ఎదురుగా కనిపి అది వచ్చేసి వంకాయ అండి నేను వెజిటేబుల్స్ కూడా ఫార్మింగ్ చేస్తుంటానని చెప్పేసి ప్రీవియస్ షెడ్యూల్లో చెప్పాను కదా సో అట్లీస్ట్ ఒక ఐదు గుంటల నుంచి పది గుంటల వరకు వెజిటబుల్స్ ఎనీ టైం నా పొలాలలో ఉంటూ ఉంటాయి సో ఈ ప్రజెంట్ వచ్చేసి బెండకాయ ప్లస్ వంకాయ రెండు తోటల్ని ఇప్పుడు నేను ప్రెసెంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఇంకెవరైనా మొక్కజొన్నలు కనుక వేసుకునే వాళ్ళు ఎవరంటే ఇప్పటికీ చాలా డిలే అయిపోయింది ఇది ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఎయిటీన్త్ ఆల్మోస్ట్ ఈ పాటికి మొక్కజొన్నలు వేసేసుకోవాలి నేనే కొంచెం డిలే అయ్యాను ఆల్మోస్ట్ సో ఇంకా ఎవరైనా వేసుకోవాలి పత్తి కట్టెలు తీసేసి వేసుకోవాలి అనుకుని ఎవరైనా అనుకున్న వాళ్ళైతే హండ్రెడ్ ఇంకొక వన్ టూ డేస్లోనే వేసేసుకోండి ఆ తర్వాత వేసుకున్నా కూడా మీకు దిగుబడి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేసుకోవడానికి ట్రై చేయండి లేదు మేము లేట్గా వేస్తాం ఇంకా అనుకుంటే మాత్రం స్వల్పకాలిక రకాలకు వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు తొంభై రోజుల పంటలు చాలా ఉన్నాయి ఇది సూన్య డబల్ సెవెన్ టూ జీరో ప్లేస్ వచ్చేసి మీకు నూట ఇరవై రోజుల టైం ఉంటుంది సో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి కల్టివే ఇప్పుడు వేసినా కూడా మీకు ఏప్రిల్ లాస్ట్లో వస్తుంది అంటే ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే మా ఏప్రిల్ ఎండింగ్లో మీకు క్రాప్ వస్తుంది కాబట్టిగా మీకు అప్పుడు చాలా ఎండలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో మీకు మ్యాక్సిమం ఇంకా ఇంకొకటి వన్ వీక్ తర్వాత వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సీడ్కి అయితే వెళ్ళొద్దు స్వల్పకాలికరవాలంటే తొంభై నుంచి తొంభై ఐదు రోజుల కాలం వేసేటివి చాలా ఉన్నాయి సీడ్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు మళ్ళీ దీర్ఘకాలిక రకాలకు వెళ్ళారనుకోండి మీకు దిగుబడి ఎక్కువ వచ్చే సమస్య ఎక్కువ రావడం ఏమో కానీ ఆల్మోస్ట్ దిగుబడి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అదేవిధంగా నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అలా లైక్ చేస్తే మీకు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టిగా మేము సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఈ వీడియో అండి ఇంకా ఫ్యూచర్ వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్